Barcelona oynuyor. Kırklar maçı yapıyoruz. Bunlar ne yapıyor? Ne yapıyor? Alakayı. BJP'ye ne maçlar tutup, bazı kıyafetler tutup, tapur doğru.
ఇదంతా చూసి హైదరాబాద్ ఒక ఉదాహరణ. జిహెచ్ఎం సెలక్షన్ అంటే మేము అందరం ప్రచారం బీజేపీ నాయకులు చెప్పాడు. వాటి వల్ల వాటితో కారు వల్ల కారుతో గిన్నెలు అదే మీకు ఏమి లేదు, ఒక రూపాయి లేదు. అదే గుజరాత్ కోరికలతో 3 రూపాయలు 1000 కోట్లు ఇచ్చాడు. బెంగళూరులో 600 కోట్లు ఇచ్చారు. హైదరాబాద్ 0 ఇచ్చారు. పట్ల విషయాలు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉన్న అందరికీ కలిసి నేను చెప్పాను, అసలు గోదావరి ఖాళీ చేసిరా. అసలు గోదావరి ఎవరు కట్టాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ కట్టాలు ఉంటాయి. గోదావరి ఖాళీ చేయలే రైస్ మిల్లర్ గోదావరి కూడా లేదు. గోదావరి కానీ రైలు ఎక్కువ లేదు. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 400,000 మెట్రిక్ టన్నుల గోదావరి ఉంటే ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా మా సోదరులు రికార్డు చేస్తున్నారు. కానీ మళ్ళీ అంతా రాయించుకో పంపిస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా రాతపూర్వకంగా ఇస్తాం. 400,000 మెట్రిక్ టన్నులు ఉంటే ఇవాళ 29,00,000 మెట్రిక్ టన్నుల గోదావరి మానగట్టిన 7 సంవత్సరాలు. అది మనం జైతాల చూసిన కనబడుతుంది, రాయకాల చూసిన కనబడుతుంది, సరగాపుల చూసిన కనబడుతుంది. అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ గోదావరి కట్టే మీకు కొత్త కనబడ్డాయని చెప్పి ఈ సందర్భాన్ని నేను అడుగుతున్నా. మరి మన జైత్యాల నియోజకవర్గం కసే ఒకనాడు 25 లక్షల క్వింటాల వడ్లు పడుతుంది. అవి ఇవాళ పోయి 80 లక్షల క్వింటాలకు వచ్చినాయి. ఇగో ఇంత కరువు కాలం అంతా తరగా కూడా ఇగో ఈ పంట 45 లక్షల క్వింటాలు వచ్చే పరిస్థితి ఉన్నది. 45 లక్షల క్వింటాలు వచ్చే పరిస్థితి ఉన్నది. మరి 45 లక్షల క్వింటాలు ఎవరు కొనాలి? మరి రైతులు ఏమో గొప్ప నమ్మకంతో పెట్టారు. మనకున్న పెట్టడానికి మన దగ్గర గోదావరి లేవు, ఆ వ్యవస్థ లేదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, సివిల్ సప్లైస్, కార్పొరేషన్ పడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆధీనం సేకరించే బాధ్యత మనది. కానీ కొనే బాధ్యత, డబ్బులిచ్చే బాధ్యత వారిది. అయినా మన ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందడుగు పోయి బ్యాంకు పేరు అప్పు తీసుకొని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొని కేంద్రం పైసలు ఇవ్వకుండా మన భారత ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా, కోరుతా ఉన్నా. మరి దీంతో పాటుగా మీరు చూసిన టీవీలలో మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా నేనైనా అభివృద్ధి బాగా జరుపుకుంటే టీవీలు చూస్తారు కదా, ఇవి కూడా ప్రజల మధ్యలో ఉండేటోళ్ళే. కానీ సామాన్య ప్రజలు అయితే ఇంటికాడ కూర్చొని చూస్తున్నారు, సామాన్య రైతులు చూస్తున్నారు. కానీ వాళ్ళు కొన్ని ఛానల్ తప్పుదో పట్టించే ప్రయత్నం, కొంత నాయకులు తప్పుదో పట్టిస్తున్నారు. వాళ్ళకు మరి సరైన దిశ నిర్దేశం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. మనకు అబద్ధాలు చెప్పేసి చూడ అవసరం లేదు. ఉన్న విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా సత్యాలే మనం మాట్లాడేవి. మరి భూమి విస్తీర్ణం, వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది వాస్తవం కాదా? పంటలు దిగుబడి పెరిగింది వాస్తవం కాదా? నీళ్ళు ఎక్కిస్తున్నది వాస్తవం కాదా? కరెంట్ ఎక్కిస్తున్నది వాస్తవం కాదా? రైతులకు పెట్టుబడి ఇస్తున్నది వాస్తవం కాదా? సమయానికి ఎరువులు ఇస్తున్నది వాస్తవం కాదా? ఇతరాలు సబ్సిడీ పై ఇచ్చినవి కాకుండా కల్తీ విత్తనాలు ఇచ్చే పీడీ యాక్ట్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పీడీ యాక్ట్ పెట్టింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎవరు అన్నారు మీరు వక్తరాలు బరాబర్ పీడీ యాక్ట్ పెట్టించి జైల్లో వారేస్తాం. రాజకీయ నాయకులు అందరున్నారు. ఎక్కడైనా డూప్లికేట్ పొత్తులు వచ్చినా, డూప్లికేట్ పల్లె వచ్చినా, డూప్లికేట్ మక్క విత్తనాలు వచ్చినా జైల్లో వారేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఇక్కడ నేను మనందరం తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. మరి అలాంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అటువంటప్పుడు ఈ గులాబీ కాడ వేసుకొని ఈ టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి మనందరం కలిసి పనిచేసిన అవసరం ఉంది. తప్పకుండా రేపటి నాడు రోడ్డు మీద రావాలి, ధర్నా చేయాలి. మనం మన ఇంకా మాట్లాడే మాట ఢిల్లీలో ప్రధానమంత్రి గారు చదవబడాలి. ఆ విధంగా మనం ఉద్యమించాలి. అంతే తప్ప మన పల్లె కాదు, కొట్లాడుకునేది కాదు. మరి మన పొట్ట కోసం మనం చూసుకోవాల్సిన అవసరం, మన మత్తు జరగ కోసం మనం చూసుకోవాలి. ఇవాళ మన ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణ వచ్చింది. దేశంలో ఇక్కడ ఇస్తున్నారు 2000 పెంచారు, ప్రధానమంత్రి గారు నియోజకవర్గాలు ఇస్తున్నారు. పక్కన మధ్యప్రదేశ్ 300 రూపాయలు పెంచారు, 300. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో 600 ఇవ్వలేదు. మొన్ననే వికలాంగులు వచ్చారు, వికలాంగులు కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చేది 300 రూపాయలు. మళ్ళీ దానికి కథలకు ఇచ్చి 3000 రూపాయలు ఇస్తుంది. ఓన్లీ 300 రూపాయలు. సిగ్గుచాడు ఏమంటారు ఒకసారి అడుగు, సిగ్గు సిగ్గు అనురే. మన అందరం కూడా ఒక ర్యాలీగా వెళ్ళి ప్రధానమంత్రికి పంపాల్సిందిగా మనం వెళ్ళి దగ్గర ఆడియో గారికి నివేదిగా నివేదిక పత్రాలు ఇద్దామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలాసేపు కూడా మాతో మాట్లాడారు.
అవన్నీ విషయాలు కూడా కొంతగా మీకు తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి సమరైజ్ అంటే కొంతగా రేపటి నాడు అవసరం పడితే ఇదే విధానం కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తే ప్రతి రైతు ఇంటి నెత్తి మీద ప్రతి రైతు ఇంటి పైన నల్ల జెండా ఎగిరించాల్సిందే మనం ప్రతి ఇంటి పైన. ఇది ముఖ్యమంత్రి గారి మాట, నేను తెలియజేస్తాను. ప్రతి గ్రామాన రైతులందరినీ ఏకదానికి తీసుకొచ్చి ఉద్యమం చేయాలి. అవసరం పడితే ఒక పిలిపిస్తే నాకు చెప్పలేదు కాదు, ఒక మెసేజ్ పెడితే చాలు మండల కేంద్రానికంటే మండల కేంద్రానికి, నియోజకవర్గ కేంద్రానికంటే నియోజకవర్గ కేంద్రానికి, చెలవ హైదరాబాద్ అంటే హైదరాబాద్, చెలవ ఢిల్లీ అంటే చెలవ ఢిల్లీ అందరూ వెళ్ళాల్సిందిగా చెప్పండి. మరి ఈ రకంగా మనం చేస్తేనే మనం అనుకునే సాధించుకుంటాం. అడగంటే అబ్బాయిగా అన్నం పెట్టాలన్నట్టు మనం అడుగుతా ఉన్నాం. ఫస్ట్ కొట్టడం పోతలే మీరు అందరూ తెలుసు, మంత్రులు ఎక్కడుతున్నాయని. ఇవాళ నిన్న కూడా ఢిల్లీలో కేంద్ర మంత్రి గారు అపాయింట్మెంట్ కోసం బయట తిరుగుతున్నారు. నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కుమార్ అజయ్ గారు, మన గెలవ కమలాకర్ గారు ఈరోజు మధ్యాహ్నం 2 అపాయింట్మెంట్ వచ్చిందని తెలిసింది. మరి ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి. ఎండాకాలం మా ఇంటి వెళ్ళి ప్రైస్ పెట్టాలని రాసిచ్చినాం. అరే నువ్వు పెట్టాలంటే పడితే తీసుకుంటుంది, ఎందుకు పెట్టాలన్నా నువ్వు తీసుకున్నావు కాబట్టి పెట్టాలి. మరి రాలేజ్ అయితే వచ్చేటప్పుడు ఇప్పుడైతే రాలేజ్ కానీ కాదు, ముంటికేసి రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు. ఇంక ఏదో ఇప్పుడు పార్మాడ్రెస్ పెట్టాలని చెప్పి పార్మాడ్రెస్ పెట్టాలని ఇప్పుడు పెడతా తీసుకోరు. ఇట్లా మీ అందరికి ఫోన్ చేసినా మీరు ఇలా పోయిందంటే గ్రామ ఫస్ట్ మా మండల నాయకులు అందరు మండల నాయకులు గ్రామ అన్నమాట, గ్రామ నాయకులు, గ్రామ రైతు బంధు నాయకులు ఉన్నారు. గ్రామ రైతు బంధు సంఖ్య వడ్డీనే పెట్టలేదు సార్, పెట్టడానికి కారణమే రేపటి మరి ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి మనం చేయాలి. రేపు పంట మార్పులు ఉండొచ్చు, రకరకాలుగా మనం మారాలి. అందుకనే 2600 రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం, 5000 ఎకరాలకు ఒక ఎయిర్ ఏర్పాటు చేసుకున్నాం. పనులు కూర్చోబెట్టుకోవాలి సరైన ఇక్కడ బుద్ధిలో పెట్టాలి, మాట్లాడాలి. కొనపూర్లో కూర్చోవాలి, సారకాపూర్లో కూర్చోవాలి, జైత్యాల కూర్చోవాలి, ఇక్కడ అక్కడ కాదు. ప్రతి రైతు వేదికలో పీర్పూర్ కావచ్చు, కల్లపల్లి కావచ్చు, ఇటుకల కావచ్చు, ధర్మాజపల్లి కావచ్చు, ఇన్ని రైతు వేదికలు చేసుకున్నాం మనం అల్లిపోతుంది. మా మొదలు ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ వృద్ధికి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రైతులను ప్రోత్సహిస్తూ వస్తుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పంటల పెట్టుబడి కోసం రైతు బంధు, ఎవరైనా రైతులు ఏదైనా కారణంతో మృతితే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా, సాగు నీటి అవసరాల కోసం కాళేశ్వర ప్రాజెక్టు, మిషన్ కాకతీయ లాంటి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ రైతులకు తోడ్పాటుగా ఉంటుంది. దీంతో దేశంలోనే తెలంగాణలో అత్యధికంగా వరి సాగు చేయడంతో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమనడంతో రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఆగ్రహ గోచరంగా మారింది. కావున రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కాకుండా తెలంగాణలో రైతులు పండించిన వరిధాన్యం మొత్తాన్ని ఏ విధంగా అయితే ఇతర రాష్ట్రాల్లో 2 పంటలు పండిస్తే 2 పంటలు పండుతారో అదే విధంగా పంజాబ్ హర్యానాలో మాదిరిగా తెలంగాణలో కొనాల్సిందిగా కోరడం జరుగుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపెడతా ఉంది. చమురు గ్యాస్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర వస్తువులతో పాటు రవాణా తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు కనీసం మంట మండిపోవడం కూడా భారంగా మారింది. అలాగే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలకు తినడానికి తిండి సేకరణ లేక మెజారిటీ ప్రజల్లో పోషకాహారం ఏర్పడి ఆకలి బాధగా పెరిగిపోతుంది. మనది హంగర్ ఇండెక్స్లో భారతదేశం చాలా ఘోరంగా ఉన్నది. ప్రపంచంలోని ఆకలి రాజ్యాలలో, ఆకలి దేశాలలో భారతదేశంలో ఉండడం బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కావున
పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. లేదంటే తెలంగాణ సాధన కోసం చేసిన ఉద్యమం మాదిరిగానే మరో ఉద్యమాన్ని తీవ్రతర చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డీజిల్ రిజర్వేషన్ పెంచడం పట్ల వారు మేలు జరుగుతుందనే భావనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గిరిజన 12% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినప్పటికీ పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులను మోసం చేసే విధంగా పార్లమెంట్ సాక్షిగా మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పి ఇది అబద్ధాలు చెప్పడం జరిగింది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారు ప్రకటన చేసినారు. గత పనిలో చేసినప్పుడు నేను కూడా సభ్యుడిగా చెప్పి పార్టీ రకమైన ప్రకటించింది. రెండో రకంగా వాళ్ళు ఏదో పెట్టి తెలంగాణ విమర్శిస్తూ కానీ మనం తీర్మానం చేసి పంపిన అయినా కానీ దీనిపై వెంటనే గిరిజనులకు క్షమాపణ చెప్పడంతో పాటు గిరిజనుల రిజర్వేషన్ పెంచే విధంగా చర్యలు చేపట్టాలి. పార్లమెంట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రి వెంటనే పత్రం చేయాలని తీర్మానం చేస్తూ మీ డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అదేవిధంగా జైతాన్ నియోజకవర్గం ప్రజలు జై హింద్ జై తెలంగాణ.